దీన్ని దారపత్ర అంటారు. దీంట్లోనేమో మామూలుగా స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్స్, హెడ్ నిద్రలేని కండిషన్స్లో, తర్వాత కొన్ని రకాలైన మానసిక రుగ్మతలు, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఈ దారాన్ని చేస్తాం, శిరో దారాన్ని చేస్తాం. ఈ ద్రోణి దీని మీద పేషెంట్కి అభ్యర్థన చేస్తాము. తర్వాత వస్తి అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఎక్కువగా ఈ ద్రోణి మీదనే జరుగుతుంటాయి. తర్వాత నేను స్టీమ్ చాంబరు, దీంట్లో ఏంటంటే పేషెంట్ స్టీమ్ అభ్యంగం తర్వాత ఇందులో కూర్చోబెట్టాను. ఇందులో కూర్చోబెట్టే స్టీమ్ వచ్చేంత వరకు, స్వేదం వచ్చేంత వరకు వస్తే చాలా వరకు ఉన్నటువంటి నొప్పులని, అన్ని రకాలైనటువంటి నొప్పులన్నీ తగ్గిపోతాయి, చాలా రిలీఫ్ వస్తుంటుంది పేషెంట్కి. ఈ స్నేహము అభ్యంగము స్వేదంతో చాలా వరకు రిలీఫ్ వస్తుంటుంది. తర్వాత ఒక్కొక్క డిసీజ్ వైజ్ గా అకార్డింగ్ టు మేము మెయిన్గా పంచకర్మలో 5 రకాలు ఉంటాయి. వమనము, ఈ స్నేహ స్వేదాలు అనేవి ఉపకర్మలు అంటారు. దీపనం, పాచనం, స్నేహ స్వేదాలు ఇవన్నీ ఉపకర్మలు అంటారు. తర్వాత ఏమో ప్రధాన కర్మలు అనేటువంటి వమనము, విరేచనము, వస్తే నస్యము, రక్తమోక్షణము అని 5 రకాలు. ఇవి ఒక్కొక్కటి వమనము, కఫరోగా లేకున్నప్పుడు వమనము, లేకపోతే కొన్ని కొన్ని వ్యాధులందు వమనము ఇండికేటరు, విరేచనము, కొన్ని కొన్ని అధోగత రోగాలు, తర్వాత పక్షాఘాత మందు, కొన్ని రకాలటువంటి వ్యాధుల ప్రకారంగా మనం విరేచన కర్మ చేస్తాము. వస్తి అనేది అన్ని రకాల వాత రోగాలకు, మెయిన్గా పిత్త ప్రధాన కర్మలకేమో విరేచనము, కఫ ప్రధాన కర్మలకేమో వమనము, వాత ప్రధాన రోగాలకేమో వస్తి, ప్రిడామినెంట్ వాత రోగాలన్నీ కూడా వస్తి ఇవ్వటం వల్ల తగ్గిపోతాయి. ఆ వస్తి కూడా 2 రకాలు, ఒకటి స్నేహ వస్తి, ఒకటి కషాయ వస్తి. స్నేహ వస్తి అనేది మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. కషాయ వస్తి వల్ల మాత్రం చాలా వరకు పేషెంట్కు ఒక అర్థ చికిత్సగా చెప్తారు. వస్తి వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తుంటుంది పేషెంట్కు. ఎటువంటి రోగాలైనా మెయిన్గా వాతమే ప్రిడామినెంట్ రోల్ ఉంటుంది. వస్తి ఇవ్వటం వల్ల చాలా వరకు రోగాలు అనేవి తగ్గిపోతుంటాయి. మెయిన్గా ఈ పంచకర్మలు అనేవి, నస్యకర్మ అనేది ఉర్గజతుర్గత రోగాలు లైక్ సైనసైటిస్, మైగ్రెయిన్, అటువంటి రోగాలకు నస్యకర్మ చేస్తుంటాము. రక్తమోక్షణము అనేది రక్తమోక్షణం కానీ శిరావేద కానీ ఎక్కువగా ఈ వేరుకోజ వెయిన్స్, వేరుకోజ అల్సర్స్, గ్యాంగ్రీన్ ఫామ్ అయినప్పుడు మనకు రక్తమోక్షణం అనేది చాలా ఇమీడియట్గా పేషెంట్కు ఎటువంటి కోత లేకుండా రక్తమోక్షణము లీచ్ థెరపీ ద్వారా చాలా వరకు రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఇవి మెయిన్గా ప్రధానంగా ఈ 5 కర్మలు. తర్వాత ఉమెన్ కి మీరు అడిగారు కదా, ఉమెన్ కి పోస్ట్ మెనోపాజ్, బిఫోర్ పెరిమెనోపాజ్ లో చాలా రకమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. అటువంటి సమస్యలన్నిటి ఎందు కూడా ఆయుర్వేదము చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెనోపాజ్ వచ్చేసిన తర్వాత చాలా వరకు చాలా మందికి ఈస్ట్రోజన్ సమస్యతోటి ఎముకలు గుల్లబారటము, నడుము నొప్పులు ఇవన్నీ రావటము, ఇటువంటి సమస్యలు వస్తాయి. అవి మనము ప్రతిదానికి ప్రతిరోజు కూడా నీరసం ఉంటుంది, ప్రతిరోజు కూడా టాబ్లెట్లు వేసుకోలేరు. కొన్ని రకాలైనటువంటి లేహ్యాలు, శతావరి లేహ్యం గాని, అశ్వగంధ లేహ్యం గాని, ఇవి వాడటం వల్ల ఇవి డైరెక్ట్ ఈస్ట్రోజన్ ఏమి ఇవ్వదు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. తర్వాత ఈ ఓల్డ్ ఏజ్, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ లో మాత్రం ఆయుర్వేదం అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ప్రతిరోజు మనము బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధావస్థ రాగానే వృద్ధావస్థలో వాతం పెరిగి ఎప్పుడు సమస్యలే, ప్రతిరోజు సమస్య లాగానే ఉంటుంది పేషెంట్లకి. ప్రతిరోజు మెడిసిన్స్ వాడలేరు, ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల కిడ్నీలో దుష్ప్రభావాలు తలెత్తుతుంటాయి. కాలి మన పంచకర్మం చేయడం వల్ల బాడీ అనేది రెజినరేషన్ జరుగుతుంది, తర్వాత వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. ఆయుర్వేదం నందు ఉన్నటువంటి ఒక గొప్ప ఇది ఏంటంటే, కాలి ఇది ఒక వ్యాధులు వచ్చినప్పుడే తగ్గించడం కాదు, వ్యాధులు రాకుండా కూడా తీసుకునేటువంటి ఔషధాలు ఉన్నాయి మన దగ్గర. వ్యాధి వచ్చినప్పుడే తీసుకునేవి కాకుండా వ్యాధి రాకుండానే తీసుకునేటువంటి ఔషధాలు ఉన్నాయి. మన ఋషులు అనేటువంటి వాళ్ళు ఋతుచర్య అని, ఒక దినచర్య అని, మనకు ఏ ఋతువులో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏ ఋతువులో ఎటువంటి ఆహార పదార్థాలు వర్జించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీష్మ ఋతువులో పిత్తవర్ధక ఆహార పదార్థాలు వర్జించాలి, అదే శరద్ ఋతువులో కూడా పిత్తవర్ధక ఆహారాలు వర్జించాలి. ఆ విధంగా ఋతు ప్రతి ఒక్కొక్క ఋతువులో ఎలా ఆహార పదార్థాలు తీసుకోవాలి,
ఋతుచర్య అని డీటెయిల్ గా చెప్పారు. దినచర్య అని కూడా పొద్దున ఎలా ఉంటది, ఎప్పుడు మన డైలీ యాక్టివిటీస్ అనేవి కూడా ఎలా ఉండాలి, ఎన్ని గంటలకు నిద్రపోవాలి, బ్రహ్మ ముహూర్తంలో నిద్రపోవాలని మొదలు పెట్టేసి రాత్రి వరకు మనం ఏ యాక్టివిటీస్ ఎలా చేయాలి, దాని గురించి కూడా డీటెయిల్ ఇచ్చారు. మనము ఇప్పుడు చాలా వరకు వచ్చేటువంటి మానసిక రుగ్మతలు కానీ, జీవనశైలి వ్యాధులు కానీ, ఇవన్నీ కూడా మన యొక్క ఆహార పదార్థాలు కూడా ఇప్పుడు మనం చాలా మార్పు చెందాం. మనకు ఇష్టం ఉన్నట్టు పెరుగులో టీవీలో ఏదో వస్తుంటది, పెరుగులో పెరుగేసి వండుతారు. యాక్చువల్ గా పెరుగు వేడి చేయటం వల్ల చాలా రకాలైన, పెరుగు వేడి చేయకూడదు, పెరుగు వేడి చేసి అసలు తినకూడదు. మామూలుగా పెరుగు తీసుకోవచ్చు, పెరిగే పిత్త వృద్ధికరం, కానీ ఇంకా పెరుగును వేడి చేయటం వల్ల ఇంకా కొత్త రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా విరుద్ధమైనటువంటి గుణాలు అటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు తలెత్తుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చేపలు తింటారు, ఏమంటే పాలు కలుపుకొని తింటారు, లేకపోతే పెరుగు కలుపుకొని తింటారు, అట్లా తినకూడదు, దానివల్ల ఎలర్జీస్ ఫామ్ అవుతుంటాయి. స్కిన్ ఇప్పుడు ఇవాళ రేపు రకరకాలైనటువంటి ఎక్కువగా జనాల్లో చర్మ వ్యాధులు పెరిగాయి, తర్వాత ఏమో ఆనోరెక్టల్ డిసీజెస్ చాలా పెరిగాయి. ఫైల్స్ కానీ జంక్ ఫుడ్ వల్ల ఈ ఎటువంటి ఫైబర్ ఉండదు అందులో, జంక్ ఫుడ్ లో ఈ ఎటువంటి జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఫైల్స్ కానీ ఫిష్ కానీ అధిక ఒబేసిటీ ఉబకాయం కానీ, తర్వాత వచ్చేసి ఇటువంటి రకరకాలైనటువంటి జీవనశైలి వ్యాధులు లేదు, ఆయుర్వేదం అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఓకే మ్యామ్. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది యువతకి పీసీఓడి పీసీఓఎస్ అనేసి చాలా చెప్తున్నారు కదా, అది ఎలా హీల్ చేయొచ్చు ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో మెయిన్ గా అసలు పీసీఓడి పీసీఓఎస్ రావడానికి అది ఒక జీవన సంబంధమైన వ్యాధి. ఎక్కువసేపు కూర్చొని ఉండటము, తర్వాత ఎక్కువ మెయిన్ గా అయితే 18-20 ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాం. అయితే ఈ 18-20-24 వయసు వాళ్ళు చదువు పైన శ్రద్ధ పెట్టేసి, లేకపోతే ఎటువంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ పీసీఓడి అనేది మనలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి నెలసరి మెన్స్ట్రుయేషన్ అనేది సరిగా రావట్లేదు. దానితో హార్మోన్స్ అనేవి మేలు ఆండ్రోజెన్స్ అనేవి పెరిగిపోయి ఈ మొహం మీద మూతి మీద అన్ని వచ్చినట్టు అవాచిత రోమాలు రావటం, చాలా లాభ అవ్వటము, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇవన్నిటికి కూడా మెయిన్ గా మన దగ్గర అయితే దీనికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పేషెంట్ వస్తే ఒక 2 నెలల్లోనే చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, అంటే 2 మంత్స్ ఇన్ పేషెంట్ గా ఉండాల్సి వస్తుందా? ఇది ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్. కొద్దిగా ఆహారంలో మార్పులు చేసుకుని, కొద్దిగా ఎక్సర్సైజ్ లాంటివి అవన్నీ చేయటం వల్ల ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సో పీసీఓఎస్ కూడా రివర్సిబుల్? మేడం, పీసీఓడి పీసీఓఎస్ నథింగ్ బట్ పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, రెండు కూడా అకార్డింగ్ టు టర్మినాలజీ యూజ్ చేస్తారు, పెద్ద తేడా ఏం కాదు. రైట్ మ్యామ్. అండ్ అలాగే మరి మీ దగ్గరకు ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద వ్యాధులతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా వస్తుండొచ్చు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏమైనా ఇన్ పేషెంట్ గా చేసుకోండి డయాబెటీస్, ఎలాంటి హీలింగ్ ఇస్తారు? డయాబెటీస్ అయితే ఫస్ట్ డిగ్రీ, అంటే ఇప్పుడు జస్ట్ డయాబెటీస్ స్టార్ట్ అయిన వాళ్ళకైతే మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆల్రెడీ ఇన్సులిన్, ఎగ్జిస్టింగ్ ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి, దాని మన దగ్గర అయితే ఎగ్జిస్టింగ్ ఇన్సులిన్ వాళ్ళకు వల్ల పెద్దగా ఉపయోగం అయితే లేదు. అంత సివియర్ గా అయితే ఆల్రెడీ వాళ్ళు చాలా సివియర్ డోసెస్, హై డోసెస్ వాళ్ళ ఇన్సులిన్ అనేది వాళ్ళ బాడీలోనే ప్రొడక్షన్ అవ్వదు. మనము ఇచ్చేది కూడా అబ్జార్ప్షన్ కాదు, మనం ఇచ్చేటువంటి డ్రగ్స్ ఇవి కొద్దిగా స్లోగానే పనిచేస్తాయి. కాబట్టి మనము తీవ్రమైనటువంటి రోగాలు, ఎస్పెషల్లీ ఎక్యూట్ డిసీజెస్, డయాబెటీస్ కానీ ఇంకా కొన్ని గుండె సంబంధ వ్యాధులు అయితే మాత్రం మనం ఇవ్వకపోవటమే బెటర్, ఎందుకంటే అంత తొందరగా పనిచేయవు. పేషెంట్ మళ్ళీ అగైన్ రోగిలాగా మారిపోతుంది. సో బేసిక్ హీలింగ్ ఏమైనా ఇస్తూ ఉంటారా వాళ్ళకి? కాంప్లికేషన్స్ కి మాత్రం, మనకి కాంప్లికేషన్స్ కి ఇప్పుడు ఆల్రెడీ ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్ గా మన నిషాంలకి గానీ, నిషా అంటే పసుపు, ఆమెకి అంటే ఉసిరికాయ, ఈ రెండు తీసుకోవడం డయాబెటీస్ లో చాలా మంచి డ్రగ్. ఆల్రెడీ వాడే వాళ్ళకి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి తీసుకోవడం వల్ల డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని కొంతవరకు తగ్గించారు, కంప్లీట్ డయాబెటీస్ అనేది పోతుంది.